కిడ్నాప్ కలకలం. ఒక మహిళని కిడ్నాప్ చేసి విచక్షణ రహితంగా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పాల్వంచలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ఫార్మా షాప్ లో పనిచేస్తున్న భానుత్ స్రవంతిని నేను ఉదయం 10:30 సమయంలో షాపుకు వచ్చిన నేపథ్యంలో రెండు కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను షాప్ లో నుంచి బలవంతంగా కార్లు ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. ఆమెను మరిపెడ బంగ్లాలోని నిర్మాంశమైన మామిడి తోటలోకి తీసుకుని వెళ్లి ఓ చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారని, అసభ్యకరమైన పదజాలంతో దూషించారని తెలిపింది. ఆ మహిళ ఒంటి నిండా వాతలు తేలాయి. అక్కడి నుంచి తప్పించుకుని ఒక లారీ ఎక్కి రాత్రి 10 పాల్వంచకు చేరుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపింది. ఆ మహిళకు తీవ్ర గాయాలు కావడం పోలీసులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ మాత్రం, నిన్న ఉదయం నన్ను కిడ్నాప్ చేసిన సమయంలో మా షాప్ ఓనర్ 100కు డయల్ చేసి చెప్పినా సరైన సమయంలో స్పందించలేదని వాపోయారు. రెండు కార్లలో 5 ఆడవాళ్లతో కలిసి మొత్తం 10 ఆ మహిళను బలవంతంగా కిడ్నాప్ చేశారని తెలిపింది. ఈ కిడ్నాప్ కు అక్రమ సంబంధమే కారణమా, మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అని పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పీరియడ్ ఉంది సార్, పీరియడ్ ఉన్నా కూడా వాళ్ళు నాకు మంచి ప్రాబ్లం కూడా ఉందని కూడా పట్టించుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాలి. కొట్టి వాళ్ళ అన్ని ఒక అతను ఉన్నాడు భద్రు అని, ఆయన అయితే ఫస్ట్ కొట్టండి ఆమె చంపేద్దాం, ఆమెకు ఎవడు ఉన్నారు దిక్కు అధికారం ఎవరు లేరు, ఇక్కడ చంపినా పెద్దగా ఫరక్ ఉండదు, ఆమెను చంపేద్దాం, ఎక్కడ పోయిద్ది ఏడు పోయిద్ది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను సార్. నన్ను చంపేద్దామని చేస్తే నేను అక్కడి నుంచి బయటపడ్డా సార్. స్రవంతి సార్, నా పేరు స్రవంతి. నేను చేసేది ఫాలోన్ సార్లో సత్య పార్మికల్లో నేను వర్క్ చేస్తాను. అక్కడ సడన్గా ఒక 10 దాకా వచ్చారు. వాళ్ళు తెలియదు నాకు, వాళ్ళెవరు తెలియదు. సడన్గా వచ్చి ఊరు కానీ ఊర్లో తీసుకెళ్ళి నన్ను అక్కడ కట్టేసి చెట్టుకేసి కట్టేసి బాగా కొట్టారు. నాకు అక్కడ ఊరు తెలియదు, పేరు తెలియదు, నాకు ఏం తెలియదు. తర్వాత నేను అక్కడ తప్పించుకొని రావడానికి నైట్ 11 టైం అట్లా పట్టింది సార్. ఆ టైం వరకు నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు, నేను తప్పించుకొని బయటపడ్డా సార్.